శ్రీగురుభ్యో నమః శుభం వియాతు. జ్యోతిషాస్త్రపరంగా గోచారంలో జరిగే గమనాల వల్ల జరిగే మార్పులు ఏంటి అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ప్రస్తావిస్తుంటే, ధనుర్రాశిలో ప్రవేశించి శనీశ్వరుడు మొట్టమొదటి చూసేది మూలానక్షత్రం మీద మనం ఎన్నోసార్లు అనుకున్నాం. అందరికీ తెలిసిన విషయమే, మూలానక్షత్రం వెళ్ళిన తర్వాత వారి క్లారిటీకి జ్యోతిష్యం అనేది చాలా స్పష్టమైనది, చాలా విజ్ఞాన శాస్త్రంతో సమానమైన మా సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, అలాగే గణిత శాస్త్రం, ఈ విధంగా అన్ని శాస్త్రాలలాగే జ్యోతిశాస్త్రం కూడా చాలా అద్భుతమైనది, ప్రమాణికమైనది అని చెప్పడానికి నిదర్శనంగా ఎన్నో సంగతులు జరుగుతాయి. శని యొక్క మార్పు వల్ల మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. రవి నాలుగోసారి మారుతుంటాడు, ఒకసారి చెప్పగలుగుతా చెప్పలేకపోతాం, మూమెంట్స్ బట్టి ఎటువంటి మార్పులు వస్తాయి. చంద్రుడు రెండు నాలుగు రోజులు ఒకసారి మారుతుంటాడు, సో క్లారిటీ ఇవ్వాలి, అది ఎంతో అనుభవంతో కానీ చెప్పడానికి ఈ రెండు నాలుగు రోజులు ఇలా జరుగుతుంది. కానీ శనీశ్వరుడు చాలా పెద్ద గ్రహం, చాలా రూల్ తర్వాత మారాడు, ధనురాశిలో ప్రవేశిస్తున్న మూలా నక్షత్రం వాళ్ళు ఎవరు ఉన్నారు అని చిన్న ఉదాహరణకు వెళ్తే, అంటే అందరికీ అవుతుందా అవదా అంటే అందరికీ డిఫరెన్స్ అయితే అవుతుంది. చిన్నవాడు చిన్న దెబ్బ అయితే పెద్దవాడు పెద్ద దెబ్బ. మూలా నక్షత్రం మనకు బాగా తెలిసిన వాడు ఎవరు అంటే బాలకృష్ణ గారు కనబడుతుంటారు. ఈ బాలయ్య గారి పరిస్థితి ఏంటి అని చూస్తుంటే, అసలు శనీశ్వరుడు ఎంటర్ అయినప్పటి నుండి కాకుండా ఎంటర్ అవుతున్నాడు అన్నప్పుడు కూడా, అది కాకుండా మనం జనవరి 28 తర్వాత ఈ జూలై 28 మధ్యలో కూడా మనం తీసుకుంటే శని మళ్ళా వెనక్కి వెళ్ళి మళ్ళా రావడము, ఇవన్నీ గమనాలు చూసుకుంటే శాతకర్ణి మూవీ తర్వాత వచ్చిన తర్వాత ఇంకో సినిమా అయితే పైసాకి వసూలు దాని పరిస్థితి ఎలా ఉంది అని అనేక రేంజ్ ఆఫ్ స్కేల్ ఏదైతే ఉందో గ్రాఫ్ ఏంటో ఎలా కింద పడింది ఈ శనీశ్వరుడు వచ్చిన తర్వాత అని చాలా స్పష్టంగా మనకు అనుకుంటుంది. ఇక్కడే అనుభవం కావాలి, ఇక్కడే జ్యోతిష్యం యొక్క ప్రభావం కావాలి. అది సెలబ్రిటీ ఏమనండి, అతి సామాన్య వ్యక్తి అయినా కానీ ధనం ఉన్నవాడు ధనం దాచుకోవడానికి మార్గం చూసుకోవాలి, ధనం లేనివాడు కూడా ధనం ఎలా సంపాదించాలి మార్గం కూడా చూసుకోవాలి, ఇద్దరు మార్గం చూసుకోవాలి. మార్గం ఇక్కడ జ్యోతిష్యం, గైడ్లైన్స్ విల్ బిగిన్ విత్ అన్ అస్ట్రాలజర్ ఓన్లీ. డబ్బు లేనివాడికి డబ్బు ఎలా సంపాదించాలా, ఏ మార్గంలో విత్త డబ్బు సంపాదించాలి, ఆర్థిక బలం పెరుగుతుందని చెప్పేవాడు అస్ట్రాలజరే. ఉన్న డబ్బును ఎలా నిలబెట్టుకోవాలి, ఉన్న కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఉన్న గౌరవాన్ని ఎలా నిలబెట్టుకునే అని చెప్పేది కూడా అస్ట్రాలజరే. ఎప్పుడైతే శని ట్రాన్సిట్ మొదలైందో బాలకృష్ణ గారు ఉదాహరణకు చెప్తున్నాం, అంటే జ్యోతిష్యం అనేది ఎంత ప్రమాణికంగా ఉంటుందని చెప్పడానికి ఆయన ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఎందుకంటే ప్రమాణికంగా కూడా చెప్పాలి కదా, లేకపోతే శాస్త్రం లేదని రోజు 10 మనకి చెప్తూ ఉంటారు TV9 వీటిలో కూర్చొని డిస్కషన్స్ పెడతారు, జ్యోతిష్యంలో లేదే లేని తప్పులు చెప్తుంటారు, అది కరెక్ట్ కాదని చెప్పడానికి. గమనం ఆకాశంలో జరుగుతున్న గ్రహాల గమనం వలన మనకు భూమి మీద మనిషి మీద ఏ విధంగా చూపిస్తుంది అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. లాస్ట్ 6 నుండి బాలయ్య గారి పరిస్థితి ఎలా ఉంది, గ్రాఫ్ ఎలా కిందకి తగ్గడం పడుతుందో, అది రాజకీయం తీసుకొని సినీ ఇండస్ట్రీలో తీసుకోండి, పడుతుండలేస్తాం వలన అలా గ్రాఫ్ కిందకి వచ్చిన కనబడుతుంది. నిన్న కాక మనం కూడా చూస్తే నంది అవార్డ్స్, ఈ అవార్డ్స్, ఆ అవార్డ్స్లో కూడా ఏ దెబ్బలు పడుతున్నట్టు మనం చూస్తున్నాం, అవమానం పడడం, డిస్కస్ చేయడం, తన ఉన్న నియోజకవర్గంలోనే ఇబ్బంది కలగడం, తర్వాత సినిమా తర్వాత వేసిన సినిమా కొంత ఫెయిల్యూర్ అవ్వడం, ఫెయిల్యూర్ అయితే బాగానే ఉంటుంది, అందరూ అవమానకరంగా ఉన్నట్టుగా ఆ ఫిల్మ్ గురించి మనం వాళ్ళు మాట్లాడుకోవడం, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మనకు శని యొక్క ప్రభావం ఎప్పుడైతే తన నెత్తి మీద వచ్చిందో అప్పుడు ఎవడి మాట కూడా వెండి ఒక్కొక్కసారి వ్యక్తులు ఇలా గ్రాఫ్ అనేది కనపడిపోతాడు, అది ఎంత గొప్పవాడికైనా తప్పదు. అంటే అటువంటి పరిస్థితుల్లోనే ఆస్ట్రాలజీ దగ్గర గైడెన్స్ తీసుకోవడం చాలా అవసరం, ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, దీనిలో వచ్చే లాభం ఏంటి, దీన్ని ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం పోవడం సార్ దేవుడు ముందు నిలబెట్టుకోవడం. యోగాన్ని, యోగం అంటే ధనం ఒకటే కాదు, యోగం అంటే సంపూర్ణంగా కీర్తి ప్రతిష్ట గౌరవాలతో కూడా స్థితిని అంతటినీ నిలబెట్టుకోవడం ఇలాగా, అదంతా చెప్పే జ్యోతిషాలు కాబట్టి. మూలా నక్షత్రం మొదటి భాగం మీద ఆల్రెడీ శని ట్రాన్సిట్ ఆరంభమైంది కాబట్టి ప్రత్యేకించి ఆ నక్షత్ర వాళ్ళు తెలుసుకున్న శ్రద్ధ గురించి తెలుసుకోవాలనుకుంటే శ్రీ ఆస్ట్రాలజీకి, అదే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలు గారు మీరు కానీ ఫోన్లో కాంటాక్ట్ చేయబడితే ఇంకొంచెం వివరంగా మీరు చెప్పగలుగుతాం. శుభం వియాతు.